రాజకీయాలంటేనే చాలామంది నేతల వలసలు, పార్టీలంటేనే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎవరూ కూడా శాశ్వతంగా పార్టీలో ఉండరు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పార్టీలోంచి మార్పులు చేర్పులు నేతలు అనేది ఇప్పుడు మరొకసారి తెర మీదకి వస్తుంది. ప్రధానంగా కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరగబోతుంది, కడప రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయని, అంటే కీలక వ్యక్తులు కడపలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాజీ మంత్రులు ఈ మధ్యకాలంలో పెద్దగా మీడియా ముందుకు రావట్లేదు. చాలామంది చాలా లిస్టే ఉంది చెప్పుకుంటూ పోతే. కాకపోతే ప్రధానంగా కడప జిల్లా వరకు చూసుకుంటే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, అలాగే ఆదినారాయణ రెడ్డి ఇటువంటి వాళ్ళు పెద్దగా కనపడకపోవడం, ఎందుకంటే ఒకప్పుడు చాలా యాక్టివ్ పాత్ర పోషించిన వాళ్ళు, రాజకీయాల్లో చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు, ఎందుకు రాజకీయాల్లో పెద్దగా కీలక పాత్ర పోషించట్లేదు అనే దానికి మీదే ఒక చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో ఒకవేళ ఆదినారాయణ రెడ్డి గారు అప్పుడప్పుడు కనిపిస్తున్నా, ఎందుకంటే ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కాబట్టి, డిఎల్ రవీంద్రారెడ్డి గారు అయితే మాత్రం ఎక్కడ అసలు కనిపించట్లేదు అనేది. పైగా ఆయన గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు, పార్టీ మారే ఆలోచన ఉంది, వైసీపీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం రవీంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆయన అయితే వైసీపీలో చేరే అవకాశం లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే డిఎల్ రవీంద్రారెడ్డి గారి కోసం అయితే భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారంట. తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆయనకి రాజకీయంగా మంచి అనుభవం ఉండడం, ఆయన దగ్గర మంచి విషయ పరిజ్ఞానం ఉండడం కూడా భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచిస్తున్నారంట. అయితే కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి గారికి, డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆయన పార్టీలోకి రావాలి అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారే స్వయంగా కోరుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది కడప రాజకీయాల్లో. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట. ఒకవేళ ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరడం అనేది కనుక జరిగితే, ప్రస్తుతం పార్టీలో నాయకత్వ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి రవీంద్రారెడ్డి గారు వస్తే మంచి పదవి దక్కే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయమే కనిపిస్తోంది. కానీ రవీంద్రారెడ్డి గారు పార్టీ మారే అంశానికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం అధికారికంగా అయితే రాలేదు. ఒకవేళ అదే కనుక జరిగితే టీడీపీకి కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది అనేది మరి కొంతమంది చెప్తున్నమాట. మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.